మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుతున్నామండి. ఈ 6వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు, 8 నుంచి 10 వచనాలు చదువుదాం ఇవాళ. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8 నుంచి 10 అండి. మీరు మీ తండ్రిని అడగకమనితే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకం ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మరొక్కసారి 8వ వచనాన్ని చదువు, 9వ వచనాన్ని చదువు, 9వ వచనం. కాబట్టి మీరు మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఇలాగో అన్నారు కానీ ఇదే ప్రార్థన చేయమని చెప్పలేదు. సో క్లారిటీ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే అలవాటుగా ఇది చివరి ప్రార్థన గాను దీవెన గాను ప్రార్థన చేస్తారు. దీంట్లో సారాన్ని తీసుకోవాల్సిందే గాని ఇలా ఇదే ప్రార్థన చేయమని చెప్పలేదు. ఎట్లా చేయమన్నారండి ప్రార్థన? ఇలాగూ అన్నారు అంటే ఏంటి అంటే దీంట్లో ఉన్న సారాన్ని తీసుకోమన్నారు. ది డజంట్ మీన్ యు ప్రే ఓన్లీ దిస్ ప్రేయర్. సో చాలా చోట్ల ఏం చేస్తారంటే పరలోక ప్రార్థన అంతిమ ప్రార్థన లాగాను అది అలవాటుగా చేస్తూ ఉంటారు. ఇక్కడ క్లారిటీ ఉండాలండి. దీంట్లో ప్రభువారు ఇదే ప్రార్థన చేయమని చెప్పాల. మరొకసారి చదవరా 9వ వచనం. కాబట్టి ఇలాగు ప్రార్థన చేయుడి. ఎప్పుడు ఇది అంశం వచ్చింది? దీంట్లో మత్తయి సువార్తలు కొంచెం వివరణ ఇదే వివరణ ఇచ్చారు, కానీ ఇదే విషయాన్ని కొంచెం పైన చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుంచి మనం 4 చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 అండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయించిండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకరు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగింది. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినము మాకు దయచేయను, మేము మాకచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించను, మమ్మల్ని శోధనలోకి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. రైట్. ఇక్కడ కూడా ఎప్పుడు జరిగింది అంటే వారు వచ్చి అడుగుతారు ప్రభువారిని. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాని యొక్క శిష్యులు వారు ఒక ప్రార్థన చేస్తున్నారు, మరి మనకు కూడా ప్రార్థన నేర్పము అన్నప్పుడు ప్రభువారు ఇది మాదిరికరమైన ప్రార్థన అంటే దీంట్లో ఉన్న సారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకి మొట్టమొదటిగా ఏమన్నారండి ఈ ప్రార్థనలో? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, యువర్ నేమ్ బి శాంటిఫైడ్. దీంట్లో ఏం కనపడుతుంది? ఎవరి యొక్క నామము? తండ్రి నామము. అంటే ఇక్కడ తండ్రిని చూపిస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. తర్వాత రెండోది ఏముంది? నీ రాజ్యము మాకు వచ్చును గాక. రాజ్యం ఎవరు? నిన్న దినాన చూసాం, రాజ్యం ఎవరు? ఎవరండి రాజ్యము? స్వయానా యేసుక్రీస్తు వారే రాజ్యమై ఉన్నారు. అందుకనే ఈ రాజ్యము మీ మధ్యలోనే ఉంది అంటాడు ప్రభువారు. రాజ్యం మీ మధ్యలోనే ఉంది అంటున్నాడు. అదే నిన్నటి దినాన్ని మనం చూసాం, అది లూకా సువార్త 17:21 చదివాం. ఒకసారి చదవరా 17:21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పు వీలుపడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఏం చెప్పారండి? ఈ రాజ్యము, దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? మీ మధ్యలోనే ఉంది అంటున్నాడు. మీ మధ్యలోనే అని చెప్తూ ఇప్పుడు మధ్యలో ఉన్న దేవుడు, యోహాన్ సువార్త 14:20 చదవండి. 14:20. యోహాన్, నేను నా తండ్రి అందును, నీ నాయందును,
నేను మీ అందరూ ఉన్నామని ఆ దినముగా మీరు ఎరుగుదురు. ఎక్కడున్నారండి? దేవుడు ఎక్కడ అండి? దేవుడే రాజ్యమై ఉన్నాడు. ఆ రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలో కాదు, మనలోనే ఉంది. రోమీలు 8:10. క్రీస్తు మీలో ఉన్న ఎడల నీ శరీరము పాప విషయమై మృతమైనది గాని నీ శరీరము పాప విషయమై మృతమైనది గాని నీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. ఇక్కడ 8:10 రోమీలు 8:10 ఒక మాట ఉండిద్ది. అది ఏమని అంటే క్రీస్తు మీ అందు ఉన్నాడు అని రాయబడింది. చూడండి, బట్ ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, దో ద బాడీ ఈజ్ డెడ్ బికాస్ ఆఫ్ ద సిన్, ద స్పిరిట్ ఈజ్ లైఫ్ బికాస్ ఆఫ్ రైటియస్నెస్ అని ఉండిద్ది. ఆమేన్. అది ఉండిద్ది. చూడండి, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వలన లేపానో అదే ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా అని రాయబడి ఉండిద్ది. సో ఇవాళ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడే రాజ్యమై ఉన్నాడు. ఆ దేవాది దేవుడు ఎక్కడున్నాడంటే మన మనతో కాదు, మనలోనే ఉన్నాడు. మనతోనే కాదు, ఇద్దరు ముగ్గురు కూడిన మధ్యన ఉన్నాన అని అంటమే కాదు, మనలోనే ఉన్నాడు. ఇవాళ దేవుడు ఉన్నాడు, రాజ్యము మనలోనే ఉంది. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే నీ రాజ్యము మాకు వచ్చునుగాక అంటే ఎవరు వచ్చారు ఇక్కడ? స్వయానా యేసుక్రీస్తు వారే వచ్చారు ఇక్కడ. స్వయానా యేసుక్రీస్తు వారే. దాని గురించి రోమా 14:17 చదివాం. ఏమని అంటే, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ బట్ ద రైచియస్నెస్ పీస్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క రాజ్యము తినటము త్రాగటము కాదు, గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది అని చెప్పు. అది ఎవరు? స్వయాన దేవాతి దేవుడే. ఎవరిని వెతకమంటున్నాడు? నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. నీతి అన్నా ఆయనే, రాజ్యం అన్నా ఆయనే. కానీ ఆ రాజ్యమైన దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఇవాళ మనలోనే ఉన్నాడు. దీని వివరణ చాలా చోట్ల మనకు కనపడతా ఉండిద్ది. ఏమని అంటే, మన మార్కు సువార్త 4:3 చూస్తే ఆయన ఇత్తనాలు జల్లుతున్నాడు. కొన్ని ఇత్తనాలు ముళ్ళ పదంలోనూ అట్లా పడతా ఉండేది. కానీ అక్కడ చెప్పే మాట ఏంది అంటే, అది మత్తయి సువార్త 13 కూడా ఉండిద్ది. ఏమని అంటే, అక్కడ చెప్తున్న ఉపమానము రాజ్యము గురించి. ఆ ఇత్తనము ఇత్తేవాడు ఎవరు అంటే, స్వయాన దేవుడై ఉన్నాడు, తండ్రి అనే దేవుడై ఉన్నాడు. ఇత్తనం ఏంటి? స్వయాన వాక్యము. వాక్యం ఎవరు? వాక్యం శరీరధారి అయి వచ్చింది అంటే ఎవరు? స్వయాన యేసుక్రీస్తు వారు. వాక్యము దేవుడు యేసుక్రీస్తు వారు వేరే కాదు, ఆయన వాక్యమైన దేవుడు అంటారు ప్రభువారిని. సో ఇలా నీ రాజ్యము మాకు వచ్చిన కాక అంటే ఎవరు వచ్చారు ఇక్కడికి? ఎవరండి ఆయన రాజ్యం అంటే? స్వయాన ప్రభువారే. అందుకని మొట్టమొదటిది ఏం చూసామంటే, తండ్రి నీ చూపిస్తుంది, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. తండ్రి పరిశుద్ధత అనే తండ్రికి సంబంధించింది. నీ రాజ్యం మాకు వచ్చిన గాక, ఆ రాజ్యము అనేది దేన్ని చూపిస్తుంది అంటే కుమారుని చూపిస్తుంది. నీ చిత్తము అనేది ఎవరిని చూపిస్తుంది అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు. ఇవాళ ఎవరున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నారు, ఆత్మైన దేవుడుగా చూపిస్తున్నాడు. అంటే ఈ మూడిట్లోనే మనకి ఏం కనపడుతుంది? మొదటి సెంటెన్స్ లోనే, ఈ మత్తయి సువార్త 6:9 ఎవరు చూపిస్తుంది? మన దేవుడు ఏమై ఉన్నాడు? త్రియేకమైన దేవుడై ఉన్నాడు, త్రిత్వం కలిగిన దేవుడై ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎందుకు నేను ఈ బాగా స్ట్రెస్ చేస్తున్నానంటే, కొంతమంది మీ దగ్గరికి వస్తారు. వచ్చి వారు చెప్పేది ఏంటంటే, తండ్రి మాత్రమే దేవుడు, కుమారుడు దేవుడు కాదు అని చెప్తా ఉంటారు. దయచేసి దయచేసి నమ్మవద్దు. ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మని నమ్మరో వారు క్రీస్తు విరోధులు. ఇంకా చెప్పాలి అంటే లోతుగా, అసలు ప్రభువారు తన పోలికన చేయమన్నప్పుడు, ఏది ఆది కాండము 1:26 తన స్వరూపం మందు, తన స్వరూపం అన్నాడు, మన స్వరూపం అన్నాడు అక్కడ? చూడండి, అసలుకి నేను చెప్తున్న తప్పు చెప్పాను, తన కాదు మన స్వరూపమే అన్నాడు. మనము మన స్వరూపం మందు నరుణ్ణి చేద్దామన్నాడు. చూడండి, 1:26-27 ఉండిద్ది ఆది కాండం. దేవుడు
మన అన్నప్పుడు ఒక వ్యక్త, మన అన్నప్పుడే ప్లూరల్ వర్డ్ అది, మేబీ ఇద్దరు ముగ్గురు. ఒక వ్యక్తి నేను అంటాడు లేదా తన అంటాడు, కానీ ఇక్కడ చెప్పింది మనము అన్నాడు. మనము అంటేనే దాని అర్థం ఏంటి, అక్కడ డిస్కషన్ జరుగుతుంది అని. డిస్కషన్ జరుగుతుంది, రెండోదిగా ఒక్కడు కాదు ఉంది అక్కడ. ఏమైంది అక్కడే, అక్కడే త్రిత్వం కలిగిన దేవుణ్ణి కనపడుతుంది మనకి. రెండోది పోలిక అన్నాడు. పోలిక అంటే తండ్రి ఏ స్వరూపంలో ఉన్నాడండి, తండ్రికి ఏంటి స్వరూపము, తండ్రికి ఏ స్వరూపం ఉంది, తండ్రికి రూపం ఉందా, తండ్రికి రూపం ఉందా అండి, ఉందండి కొడుకు రూపం. చూద్దాం యోహాను సువార్త 4:19-24 చదవండి. 19-24 అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. మీరు తండ్రిని ఆరాధించరు. తర్వాత నా మాట నమ్మును, మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించేవారు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నారు. అక్కడ ఉండిద్ది తండ్రి ఆత్మయ్య ఉన్నాడని రాయబడి ఉండిద్ది, చదువుతున్నాను ఇంగ్లీష్ లో ఉండిద్ది 23లో. బట్ అన్ అవర్ ఈస్ కమింగ్ అండ్ ఇట్ ఈస్ నౌ వెన్ ద ట్రూ వర్షిపర్స్ విల్ వర్షిప్ ద ఫాదర్ ఇన్ ద స్పిరిట్ అండ్ ట్రూత్ఫుల్నెస్ ఫర్ ద ఫాదర్ విల్ ఆల్సో సీక్ సచ్ ఏ వర్షిపింగ్ హిమ్. గాడ్ ఈ స్పిరిట్, దేవుడు ఏమన్నాడు, ఆత్మయ్య ఉన్నాడు అని రాయబడి ఉంది. ఇక్కడ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెనని. కాంటెక్స్ట్ ఏంటి, తండ్రి గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు తండ్రి ఏమై ఉన్నాడు, ఆత్మయ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆత్మే అంటే ఇద్దరు రూపం ఉండిద్దా, ఆత్మకు రూపం ఉందా, లేదండి ఆత్మకు రూపం లేదు. మరి రూపం ఎవరికి ఉంది, కుమారునికే ఉంది. అంటే ఆ దినాన రూపించేటప్పుడే యేసుక్రీస్తు వారు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అప్పుడే ఉన్నాడు, లేకపోతే రూపం వచ్చేది కాదు. మనకి మన పోలికన, ఆయన పోలికన మనం పుట్టాము, మనల్ని సృజించాడు, మన పోలికన ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. అందుకని పోలిక అనేది ఎవరికి ఉంది, కుమారునికే ఉంది. సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, కొంతమంది వస్తారండి మీ దగ్గరికి, వారు వచ్చి ఇట్లాగే అడుగుతారు, జెహోవా విట్నెస్ అనే వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పేది తండ్రి మాత్రమే దేవుడు కుమారుడు దేవుడు కాదని. ఇంకొక వచ్చిన చూద్దాం, యెషయా 9:4 మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టకర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను,
మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భూజలం మీద ఆయన బుద్ధము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఎవరు ఈ కుమారుడు? అతనికి పేరు పెట్టబడింది. ఆ కుమారుడు ఎవరు? శిశువుగా పుట్టింది ఎవరండి? ఎవరి గురించి చెప్తున్నారు? అది యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారు నీ ఏమని సంబోధించారు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, తర్వాత నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన ఎవరు? నిత్యుడగు తండ్రి. ఎక్కడ ఉన్నాడు తండ్రి? ఇందాక చదివింది యోహాను సువార్తలో, నాయందు తండ్రి నాయందును నేను తండ్రి అని. తండ్రిని ఎవరు చూడలా? ఎందుకంటే ఆ తండ్రి ఎక్కడున్నాడు? కుమారుల్లోనే ఉన్నాడు. ముగ్గురు వేరువేరుగా ఉండగలుగుతారు, ఒకేసారి కలిసి ఉండగలుగుతారు. ఉదాహరణకి యేసు, ఆ తర్వాత సమాధానకర్త. సమాధానకర్త ఎవరు? ఇవాళ సమాధానకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే యేసుక్రీస్తు వారిలోనే తండ్రి అనే దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా తనలోనే ఉన్నది. యోహాను సువార్తలో ఏదైతే చెప్పబడిందో అది యెషయాలో చెప్పబడుతుంది. ఎవరైనా మీ దగ్గరికి వేరే విధమైన బోధల దగ్గర తీసుకొని వస్తే మొహమాటలు ఎక్కడ చెప్పండి? యెషయా 9:6, ఆదికాండము 1:26. అట్లాగే మీరు చూస్తా ఉంటే చాలా ఉండేయండి. ఆది నుంచే వాక్యం ఉండింది, ఆ వాక్యము శరీరధారి అయి ఉంది. అంటే ఆదిలో ఉన్న వాక్యం ఎవరు అనుకున్నారు? ఎవరండి? యేసుక్రీస్తు వారే శరీరధారి అయి మన మధ్యన గుడారుడయ్యాడు అన్నప్పుడు వాక్యమైన దేవుడు ఎవరో కాదు, ఆది నుంచి ఉన్న దేవుడే, అది స్వయాన యేసుక్రీస్తు వారు. భిన్నమైన బోధలు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అదే చూస్తున్నామండి. ఏమని చెప్తున్నారు ఇక్కడ? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వీరు కలిసి ఉంటారు, అదేవిధంగా వేరువేరుగా ఉంటారు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుంటున్నారు, అప్పుడు ఏమి వినపడిందండి స్వరము? ఎక్కడి నుంచి వినపడింది? అంటే తండ్రి ఎక్కడున్నాడు? ఆకాశంలో. కుమారుడు బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ పావురం వలె దిగుతుంది. ఇప్పుడు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు కానీ ఒక చోటకే వచ్చారు, అవునా కాదా? వేరుగా ఉన్నారు కానీ ఒకటై ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించి చనిపోయేటప్పుడు ఆత్మను అప్పగించేటప్పుడు ఏమంటున్నాడు? ఏలి ఏలి లామా సబక్తాని, ఏలా నా తండ్రి నా చెయ్యి విడిచేవు అని. తండ్రి ఎక్కడున్నాడు? తండ్రి విడిచాడు కదా, తండ్రి చేయని విడిచాడు కదా, మనం చేయబట్టుకుంటానికి. నీకు అర్థమైందా? ఒకే చోట కలిసి ఉండగలుగుతారు, వేరువేరుగా ఉండొచ్చు. ఉదాహరణకి వాటర్ మిలన్ తీసుకోండి. వాటర్ మిలన్ అనే కాయను తీసుకుంటే, పుచ్చకాయను తీసుకుంటే, పుచ్చకాయ ఏ విధంగా అయితే అది కాయ ఒక ట్రినిటీని చూపించింది. ఉదాహరణకి మనం అది కాయ మొత్తాన్ని తండ్రిగా చూస్తే, ముక్కలుగా కట్ చేసింది అది కుమారుడైతే, దాన్ని జ్యూస్ చేసింది అది పరిశుద్ధాత్మ దేవుడు. వీరు ముగ్గురు వేరా ఒక? అదేంది, పుచ్చకాయ వేరు కదా, మీకు అర్థమైందా? పుచ్చకాయలో ఉన్న ఆ కాయేమో తండ్రి, లోపల పీసెస్ ఏమో కుమారుడు, ఆ పీసెస్ లో నుంచి వచ్చిన జ్యూస్ ఏమో పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురిని వేరు చేయలేము. ముగ్గురు ఒకే ఒక దగ్గరే ఉండగలుగుతారు, ఒకేసారి వేరువేరుగా ఉండగలుగుతారు. ఇలా దేవుడు మనలోనూ ఉన్నాడు, తండ్రి యొక్క కుడిపార్సలను కూడా కూర్చొని ఉన్నాడు. సో ఈ త్రిత్వం గురించి మనం ఇక్కడ ఈ ప్రార్థనలోనే మనం ముగ్గురు గురించి చూడగలుగుతాం. ఏం చూసామండి? తండ్రి ఏమై ఉన్నాడు? తండ్రి నామము పరిశుద్ధ పచ్చబడును గాక. తర్వాత నీ రాజ్యం మాకొచ్చును గాక అన్నప్పుడు ఎవరున్నారు? స్వయాన యేసుక్రీస్తు వారి కుమారుని చూపిస్తున్నారు. నీ చిత్తము నెరవేరును గాక అంటే ఎవరు చిత్తము? ఇవాళ ఎవరున్నారు? ఆదరణకర్తను పంపిస్తానడు. ఆదరణకర్త ఎవరు? స్వయాన ఆత్మైన దేవుడు. ఈ యొక్క మొదటి ప్రార్థనలోనే, మొదటి ఒక్క మాటలోనే మనకి ఎవరిని చూస్తున్నాము? ముగ్గురిని చూస్తున్నాం. త్రిత్వం కలిగిన దేవుడిని చూస్తున్నాము. కీర్తనలు 8:1.
యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. ఏం చూస్తున్నామండి, ఆకాశం ఆయనది, భూమి అందు కూడా ఆయనదే. అందుకని ఆయన నామము అక్కడ ఏం రాబడుతుంది, రాబడి ఉండేది అంటే, వెన్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ బి ఎక్సలెంట్ ఇన్ ఆల్ ద ఎర్త్, ఆల్ ద ఎర్త్. ఇవాళ మనం దాని కొరకే ఉన్నాము. ఇవాళ భూమి అంతా కూడా ఏం చేయాలండి, ఆయన నామాన్ని, ఆయన నామము కీర్తించబడాలి. అది ఎప్పుడు జరిగిద్ది, ఈ కోరిక ఎప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుందా? అందరూ యేసుక్రీస్తు నామాన్ని తీసుకుంటున్నారా, ప్రభు నామాన్ని తీసుకుంటున్నారండి? జరగబోతుంది. ప్రకటన 11:15, ప్రకటన 11:15, ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమునకు, ఆయన క్రీస్తు రాజ్యమున ఆయన లోకరాజ్యానికి ఏమైపోయినాయండి, క్రీస్తు రాజ్యంగా మారిన తర్వాత కంటిన్యూ అమ్మా. ఆయన యుగము యుగముల వరకు ఏలును నేను, ఆయన యుగ యుగములు ఏలును. అందుకని ఈ పరలోక ప్రార్థన మనం చేస్తున్నాం. ఏమని ఏమని ప్రార్థన చేస్తున్నాం, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అంటే దాని అర్థం ఏంటి, అట్లా జరగట్లేదు, జరగటానికి సహాయం చే ప్రభువా అని, జరిగించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంది ఏంది అంటే, ప్రభువా ఇట్లా లేదు, ఏమని, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము ఈ భూమి మీద పరిశుద్ధపరచబడట్ల. ఎందుకని, ఆయన నామాన్ని కలిగిన వ్యక్తులే పరిశుద్ధంగా బ్రతకట్లేదు. దేవుని నామము పరిశుద్ధపరచబడాల్సింది ఎక్కడ, పరలోకమందుందా? పరలోకమందు ఏం జరుగుతుందండి, 24 పెద్దలు, దూతలు, వేవేల దూతలు ఏం చేస్తున్నారు, దేవుడు పరిశుద్ధుడు 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 అని ఓ ప్రతి సమయము కూడా వారు వారు మరి ధ్వనిస్తా ఉంటారు. ఆయన నామం పరిశుద్ధపరచబడిందే ఎక్కడ, పరలోకమందు. ఇప్పుడు ఎక్కడ పరిశుద్ధపరచబడాలండి, భూమి యందు తన ప్రజలు ద్వారా దేవుని నామము పరిశుద్ధపరచబడాలి, ధ్వనించాలి భూమి అంతా కూడా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం మాకు వచ్చినగాక. ఇంకా నామం గురించి చెప్పాలి అంటే దేవుని నామం వినపడతలేదు. ఎందుకు వినపడతలేదు తెలుసండి, అనేకమైన వేరే నామాలు వచ్చేసినాయి. ఏ నామాలు వచ్చినాయి, లోక సంబంధమైన నామాలు. లేకపోతే సాతానుడే వాడి యొక్క సహచరుల ద్వారా ప్రతి ఒక్కరు ఉదయాన్నే స్టార్ట్ చేస్తారు, మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారు, అట్లాగే అందరికీ, అందరూ ఏ నామాన్ని తీసుకున్నారు, కానీ దేవుని నామాన్ని తీసుకున్న వారు ఉన్నారా? అసలు దేవుని నామాన్ని కలిగి ఉన్న మనం మాట్లాడుతున్నామా, ప్రభా యేసు ప్రభా అని, ఆమేన్ హల్లెలూయా అని అంటున్నామా? ఎవరైనా ఇద్దరు తోటి ముస్లిం సహోదరులు కలిచారనుకోండి, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తారు, వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. మన నోటి నుంచి వస్తుందా ప్రైజ్ ది లార్డ్ అని, మన నోటి నుంచి అది వస్తుందా? అది మాటే మర్చిపోయినట్టుగా అనిపించింది ఒక్కొక్కసారి. ఎందుకని, హృదయంలో ఏదుంటే నోరు అది మాట్లాడేది కదా, హృదయంలో లేదు, అందుకని నోరు మాట్లాడలేకపోతుంది. ఆయన నామము కేవలం పెదాల వరకే ఉండకూడదు, క్రియల రూపంలో ఉండాలి. కానీ మనం మాట్లాడిపోతే ఇంకెవరు మాట్లాడతారండి? ప్రతి క్షణము ఆయన నామం మనం మన యొక్క జీవ ఫలాల మీద ఉండాలి. ఆయన దాని మీద ఆశ్రయించే ఉంటాడు దేవుడు. ఆయన నామం పరిశుద్ధపరచబడాలి భూమి యందు. అనేక మంది వారు వారి నామాల కొరకు కష్టపడతా ఉంటారు, డమ్మీ గాడ్స్ తయారయ్యారు. కొంతమంది ఏమో మనుషులే దేవుళ్ళుగా మార్చుకున్నారు వాళ్ళు వాళ్ళు. దేవుని నామం కన్నా పాస్టర్ గారి నామం రావాలి, లేకపోతే బ్రదర్ గారి నామం రావాలి. ఎందుకండి ఆ దొంగిలించేస్తున్నారు దేవుని నామాన్ని తెలియకుండా. ఏమవుతుంది, దేవుని నామము దొంగిలిస్తున్నారు. అందుకని ఏమంటున్నాము, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము ఈ భూమి యందు పరిశుద్ధపరచబడాలి అంటే మిగతా నామాలు ఏది కూడా ఉండకూడదు. హల్లెలూయా.
ఏ నామాలు కూడా దానికి అర్హత లేదు దానికి. ఎందుకంటే తండ్రి నామం మాత్రమే పరిశుద్ధమైనది. రెండోదిగా ఏం చెప్తున్నావు, ఏం చెప్తున్నారండి, పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యము, ఏ రాజ్యము, భూ సంబంధమైన మనుషుల రాజ్యాలు కావది, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, ఆ రాజ్యము అంటే సోయాన కుమారుడే ఏలాలి ఈ భూమి మీద. అందుకనే 11:15 చదివాం ఇప్పుడు ప్రకటనలో, భూ సంబంధమైన రాజ్యాలన్నీ పతనం అయిపోతాయి. మధ్యాహ్నం పూట దినేష్ తోటి అదే పంచుకోవడం జరిగింది ఆ లోకాస్ వార్తలో 17:20 ఏముంది అక్కడ, రాయి మీద పడిన అయిపోతారు. ఆ రాయి ఎవరు, స్వయాన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా వెళ్ళిన వారందరూ కూడా ఆ దినాన ఏం జరిగిందో తెలుసండి, తునాతునకలు అవుతారు. మనం అక్కడే చూసాము తునాతునకలైన వారు. తర్వాత ఈ రాయే వారి మీద పడితే తొత్తు నీళ్ళగా పౌడర్ గా చేయబడిన వారు ఇద్దరు ఉన్నారు. ఒకటి తునాతునకలు అయిపోయిన అంటే పీసెస్ గా మారిపోయిన వారు, అది ఎవరో కాదు, ఎవరండి వాళ్ళు, ఇస్రాయేల్ జనాంగము. దేవుని యొక్క సన్నిధికి, దేవుని చలనానికి అడ్డబండలుగా వాళ్ళు అయ్యి దేవుని చలనానికి ఆటంకంగా ఉన్నారు. వారి దృష్టిలో దేవుడే ఆటంకంగా ఉన్న, అడ్డబండగా ఉన్నప్పుడు ఏమైంది, ఇస్రాయేల్ జనాంగము ఏమైందండి, యేసుక్రీస్తు వారు చనిపోయిన కొన్ని సంవత్సరాలకే ఏం జరిగింది అంటే యెరూషలేము మందిరము పడవేయబడింది, దాన్ని దోచుకున్నారు, ఇస్రాయేల్ జనాంగాన్ని తరిమి కొట్టారు. ఇస్రాయేల్ జనాంగం వాళ్ళ ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని మైగ్రెంట్స్ అయ్యారు. జర్మనీలో ఉన్న హిట్లర్, నిమ్రోది యొక్క ఆత్మ కలిగిన ఆ వ్యక్తి ఏం చేశాడు, ఒక్కొక్కరిని దొరికినోడి దొరికినట్టుగా మాస్ మెసేకర్ చేశాడు. అందరిని దొరికినోడిని దొరికినట్టుగా ఆ పాయిజనస్ గ్యాస్ ను పంపించి వారందరినీ చంపడానికి పూనుకున్నాడు. ఆ దినాల్లోనే వారు ఎక్కడెక్కడికో చెదరిపోయారు. ఇస్రాయేల్ అనేది దేశమే లేకుండా పోయింది, ఎందుకని మొక్కలైపోయింది. ఆ రాయి వారికి అడ్డబండుగా అనుకున్నారు వాళ్ళు, ఇవాళ్ళకి కూడా వారు గ్రహించలేదు, అందుకని ఇంకా అక్కడే ఉండిపోయారు వాళ్ళు. విచ్ఛిన్నమయ్యారు 1948 లోనే, మళ్ళీ తిరిగి 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైందండి, దేశం వచ్చింది. తర్వాత రెండో పక్కన చూసాము, ఏం చూసాము, ఇదే రాయి ఏం జరిగింది, ఈ రాయి ఆ దానియేలు చూసిన దర్శనము, ఏం చూసాము దర్శనము, ఆ దర్శనములో దానియేలు కాదు చూసింది, నెబుకద్నెజర్ అనే బబులోను సామ్రాజ్యం కలిగిన రాజు ఒక దర్శనం చూస్తాడు, మర్చిపోతాడు. ఆ ఒక దర్శనాన్ని చెప్తాడు దానియేలు. ఏమని చెప్తాడు, ఒక ప్రతిమ కనపడుతుందయ్యా, అది మానవు యొక్క ప్రతిమ. అది ఎవరిని చూపిస్తుంది అంటే మానవుల యొక్క ప్రభుత్వాన్ని చూపిస్తుంది. దాంట్లో ఉన్న తల ఏమో బంగారంతో ఉంది, అది మీ సామ్రాజ్యమే. దాని తర్వాత ఇది ఏదైతే రొమ్ము ఉందో, రొమ్ము భాగము, చెస్ట్ భాగం అనేది అది వెండితో చూపిస్తుంది. అది దేనికి అంటే, అది మీ తర్వాత నెక్స్ట్ వచ్చే రాజ్యము, అది మాది పారుసిలు రాజ్యము, మిడ్ పర్షియన్స్, ఇరాన్ వాళ్ళే ఏలారు ఈ భూమిని. తర్వాత సిప్రస్ అనే కింగ్ ఏలాడు, హిస్టరీ చదివితే మనకు అర్థమైంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన సామ్రాజ్యం అది ఏంది అంటే, అది ఎత్తడితో సంబంధించింది, అది పొట్టభాగం చూపిస్తుంది. ఈ పొట్టభాగంలో 2 అధ్యాయం, దానిలో 2 అధ్యాయం, మీరు ఇది అయిపోయిన కాన్ఫరెన్స్ అయినా మీరు చదువుకోండి, మీకు అక్కడ అర్థమైంది. దాంట్లో ఏం చూపిస్తా అంటే, ఆ పొట్టభాగంలో ఉన్నది అది ఇత్తడితో సంబంధించింది, ఇది గ్రీకుల సామ్రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్, సికందర్ అంటారు చరిత్ర పటాల్లో వాళ్ళు కనపడతా ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ తొడల దగ్గరకు వచ్చేసరికి అది ఐరన్, అది ఇనుము సంబంధించింది, అది ఎవరో కాదు, వారు చాలా కఠినంగా ఉంటారు. యేసుక్రీస్తు వారు వచ్చింది ఏ తరంలో వచ్చారు తెలుసండి, ఈ యొక్క ఐరన్ దగ్గర ఉన్నప్పుడే వచ్చాడు. రోమిలు వారు, రోమిలు యొక్క పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటాయి, ఆ కఠినమైన పనిష్మెంట్ లోనే ప్రభు వారిని సిలువనేశారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంది అంటే, ఆ కాళ్ళు, ఈ కాళ్ళు ఏం చెప్పిస్తుంది, మట్టి ఇనువును కలిపినది కనపడతా ఉండింది. ఇప్పుడు ఈ యొక్క ప్రతిమ, ఏదైతే మానవ ప్రతిమ ఉందో, ఈ ప్రతిమను ఏం జరగబోతుంది, ఎవరి చేయి సహాయం లేకుండా వచ్చిన రాయి ఏం చేసిద్ది, ఈ ప్రతిమను తొత్తు నీళ్ళగా చేసేసింది. తునాతునకలు చేయటమే కాదు, తొత్తు నీళ్ళగా అంటే పౌడర్గా మార్చేసింది. పౌడర్గా మార్చిన తర్వాత గాలికి ఈ యొక్క ప్రతిమ, దాని యొక్క అవశేషాలన్నీ వెళ్ళిపోతాయి, ఇంకా అక్కడ ఏమీ ఉండదు, ఈ రాయి మాత్రమే కనపడిద్ది. ఈ రాయి ఏమైంది, భూమి మొత్తాన్ని ఆక్రమించేసింది. ఆ రాయి ఎవరండి, ఆ రాయి ఎవరు, స్వయాన దేవుడు.
పర్వతంగా మారింది ఎవరో తెలుసా అండి? మీరు, నేను, మనమే. రాజ్ దేవున్న నమ్మిన అంగీకరించిన ప్రతి ఒక్కరు ఆయన రాజ్యంలో ఉన్నారు. భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ పతనం అయిపోతాయి, ఏయి కూడా నిలవవు, చివరికి దాని యొక్క అవశేషాలు కూడా ఉండవు అని దానియేలు చూసిన ప్రవచనము, దర్శనమే మనము చేస్తున్న ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాము? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. మూడోది ఏమంటున్నాము? నీ రాజ్యము రావాలి. అంటే భూమి మీద మానవుల రాజ్యము ఉండదు. ఒక పాట ఉండిద్ది, మానవ రాజ్యము అంత మగుచున్నది, దేవుని రాజ్యము పిలుచుచున్నది అని ఒక పాట ఉంది. ఆ పాట వరకే పరిమితం అవ్వకూడదు. కానీ నిజంగా యేసు సమీపంగా ఉండగానే ఆయన వేడుకొనుడి, ఆయన వెతకండి. ఎందుకని? దేవుడు ఆ దర్శనాన్ని నెబుకద్నెజర్ చూపించిన దానియులు బ్రతికింది ఆ ఒక దర్శనం కొరకేనండి. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత తెలుసుకున్నాక దానియేలు ఈ నెబుకద్నెజరు ఆ గడ్డిని తింటాడు. నెబుకద్నెజరు రాజు, మీరు కుదిరినప్పుడు దానియేలు గ్రంథాన్ని చదవండి, అద్భుతంగా ఉండిద్ది. ఆ నిజంగా దానియేలు గ్రంథమే నిజంగా ఇవాళ జరుగుతున్న సంఘటనలు మీకు చూపించింది. దానియేలు గ్రంథాన్ని దానియేలు ఈ యొక్క రెండో అధ్యాయంలో చెప్పిన తర్వాత నెబుకద్నెజర్కి, నెబుకద్నెజరు విర్రవీగుతాడు. విర్రవీగి ఆ ప్రతిమను కట్టి ఆ ప్రతిమకు మొక్కమని చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందండి? షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు దానియేలు మేము మొక్కము అన్నప్పుడు వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారు. అగ్నిగుండంలో నుంచి ఈ ముగ్గురు నేస్తే నలుగురు కనపడతారు. అదే దేవుడు. అప్పుడు ఆ ఈయన దేవుడే నిజమైన దేవుడు అని ఆ విగ్రహాన్ని తీపిస్తాడు. అప్పుడే అర్థమైపోయింది దేవుడు ఆ దినానే ఉన్నాడని. దాని తర్వాత కూడా ఏం జరిగింది అంటే ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు వెర్రవీగుతాడు. ఏమని అంటే, ఇంత పెద్ద రాజ్యం నాది అని అనుకున్న టైంలో ఏం జరిగింది తెలుసండి? దేవుడు ఆ వ్యక్తిని మృగంగా చేసి వెళ్ళి అడవిలో వెళ్ళి గడ్డి మేపిస్తాడు. దాని తర్వాత ఆయన రాజ్యం పోయిద్ది. రెండో రాజ్యం వచ్చింది మాది పారసీల్ది. ఈ రాజ్యం కూడా పోయింది. అట్లా రాజ్యాలన్నీ పోయిందండి. ఎవరు ఎక్కడున్నామని తెలుసా మనం? ఇవాళ ఎక్కడున్నామని తెలుసా మౌనిక? కాళ్ళ దగ్గర ఉన్నాం. మట్టి ఇనుముది. మట్టి అంటే మనుషుల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, అదే డెమోక్రసీ. ఇవాళ మన ద్వారా ఎన్నుకోబడింది ఈ ప్రభుత్వం. రెండో పక్కన ఐరన్. ఐరన్ అంటే డిక్టేటర్షిప్. రాజులు వెళ్తున్నారు. కొన్ని దేశాలు ఇప్పటికీ రాజులు వెళ్తా ఉంటారు. బ్రిటన్ ఒక ఎగ్జాంపుల్ గా, బ్రిటన్ చూడొచ్చు, క్యూబా చూడొచ్చు, నార్త్ కొరియా చూడొచ్చు. ఇవాళ కూడా వాళ్ళు నియంత వాళ్ళు చేస్తా ఉంటారు. సో ఇంకా చెప్పాలంటే మన కాన్స్టిట్యూషన్ కూడా దేంతో ఉంది అంటే ఆ ఒక బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఆ కాన్స్టిట్యూషన్ మనం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలండి? మనకి ఇదే దర్శనం అయిపోవాలి. దానియేలు అయితే దాని కొరకే బ్రతికాడు, దాని కొరకే చనిపోయాడు. ఇవాళ మనకు కూడా కావాల్సిన అదే దర్శనం ఏంటి తెలుసండి? నేను భూ సంబంధమైన రాజ్యం కొరకు నేను బ్రతకట్లేదు, ఆయన రాజ్యమే నా రాజ్యమై ఉండాలి. అందుకని ఈ మూడు మాటల్లోనే తండ్రి నామము పరిశుద్ధపరచబడటము, ఆయన రాజ్యం మనకు రావటము, ఆయన చిత్తమే నెరవేర్చబడాలి. చిత్తం మనది కాదు, దేవుని చిత్తం నెరవేర్చబడాలి. వివాహం ప్రార్థన చేయండి, దేవా నీ చిత్తము నెరవేర్చు ప్రభువా అని. ప్రతి దాంట్లో కెరియరా, దేవా నీ చిత్తాన్ని నెరవేర్చు ప్రభువా. ఆరోగ్య విషయమా, దేవా నీ చిత్తాన్ని నెరవేర్చు ప్రభువా. ఏదైనా నీ చిత్తమే గాని నా చిత్తం కానే కాదని చెప్పిన వారే దానియేలు, దానియేలు యొక్క సహచరులు. ఎందుకంటే వారు దర్శనాన్ని చూశారు. ఏ దర్శనము? ఈ భూ సంబంధమైన రాజ్యాలన్నీ పతనం అయిపోబోతున్నాయి. రేపటి దినాన్ని రాబోయేది ఏంటంటే పరలోక రాజ్యము. ఈ కరోనా రావటం వల్ల రాబోయే దినాల్లో ఏం జరగబోతుంది? ఆల్రెడీ ఎకానమీ పడిపోయింది, మనం అన్స్టేబుల్ గా అయిపోయాము. రాబోయే దినాలు ఇంకా అన్స్టేబుల్ అయిపోయింది. తెలియకుండగానే అంత పతనం జరగబోతుంది. అది జరిగినా జరగకపోయినా మనం మాత్రం చూడాల్సింది ఏంటంటే దానియేలు ఏ దర్శనాన్ని అయితే చూశాడు, ఏ దర్శనం అండి? ఆయన రాజ్యము భూమి మీద రాబోతుంది. అదే దర్శనం అందవాలి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. దేవా నీ రాజ్యము మాకు వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి ఎందును నెరవేర్చబడును గాక ప్రభ. ఇది కేవలం మా ప్రార్థనే కాదు గాని ప్రభ, ఇది మా జీవితం యొక్క ఉద్దేశము గాను. దీని కొరకే మేము బ్రతకటానికి పరలోకమందున తండ్రి నామాన్ని గణపరిచేవారుగా, పరిశుద్ధమైన నామము ఈ భూమి అందు కూడా వినపడటానికి దేవ, మా బ్రతుకు కూడా ఆ విధంగా బ్రతకటానికి మా అందరికీ సహాయం చేస్తారని నజరడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుడా, మహనీయుడా, కొంత కాలంగా మత్తయి వార్త రాజ్యాన్ని ప్రారంభించినప్పటి నుంచి మాకు వాక్యాన్ని నేర్పిస్తున్న విధానానికి బట్టి నీకు వందనాలు. ప్రార్థన ఎలా చేయాలి, మేము ఎలా బ్రతకాలి అనే వాక్యాన్ని మాకు నేర్పిస్తున్న విధానానికి బట్టి వందనాలు. ప్రార్థన
గదిలో వెళ్ళి నీతో ఏకాంతంగా చర్చించమని, నీతో ఏకాంతంగా సమయం గడపమని ప్రార్థన చెయ్యాలని చెప్పేసి మాకు నేర్పించిన విధానానికి బట్టి వందనాలు. ఇవాళ ప్రార్థన ఏ మాదిరిగా చేయాలని నేర్పించిన విధానానికి బట్టి వందనాలు. నీ రాజ్యం ఈ భూమి మీదకు వచ్చును గాక అన్నట్టు ప్రార్థన చేయమని, నీ చిత్తానుసారంగా నెరవేరేటట్టు ప్రార్థన చేయమని నేర్పించిన విధానానికి బట్టి వందనాలు. నీ చిత్తమే మేము నెరవేర్చేటట్టు నీ తలంపులతో మేము నిండిపోయి నిన్ను గణపరిచే వారిగా మేము అందరం తయారయ్యేటట్టు జీవించి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గొప్ప దేవ స్తోత్రమైన యేసయ్య స్తోత్రమైన నాయన, మా జీవితంలో నా తండ్రి నాయన మేము ఎంతవరకు మీ పైన ఆధారపడుతున్నాం, మరి మీ చిత్తాన్ని ఎంతవరకు మేము చేస్తున్నామో నా తండ్రి నాయన, మమ్మల్ని మేమే పరీక్షించుకోమని నా తండ్రి నాయన మీరు చూపించిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మా జీవితంలో నాయన ప్రయాణించే ప్రతి పనిలో నా తండ్రి నాయన లోక సంబంధమైన విషయాలతో ఉంటున్నామా, నీ చిత్తానుసారంగా మేము జీవిస్తున్నామా అని మాకు ఒక ప్రశ్నను వేసి ఉన్నారు తండ్రి నాయన. నా నాయన ఈ ప్రశ్నకు నా తండ్రి నాయన మేము జవాబును నా తండ్రి నాయన ఎంతో ధైర్యంతో నా తండ్రి మా హృదయానుసారంగా నా తండ్రి నాయన నీ చిత్తానుసారంగానే నేను నడుస్తున్నామని నాయన రూఢిగా నాయన మేము చెప్పే ఆ నా తండ్రి ఆ మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయన. అవును నాయన లోక సంబంధంలో ఉన్నప్పటికీ నాయన కొన్ని విషయాల్లో నాయన మేము తప్పిపోవచ్చు నా తండ్రి నాయన, మీ చిత్తానుసారంగా నాయన ఏది జరగాలో నా తండ్రి, మీ రాజ్యాన్ని మేము వెదకాలో నా తండ్రి నాయన, నేను ఆ సమయంలో నాయన మేము పడిపోతున్నాం నాయన. ఆయన అలా పడిపోకుండా ఉండడానికి నాయన మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఏ విధంగా నాయన రాజ్యాలు నా తండ్రి నాయన ఏలుతున్నాయో నేను ఏలడానికి వస్తున్నానని నా తండ్రి, మీ చిత్తం నెరవేరబోతుందని నా తండ్రి నాయన. నా తండ్రి నా గొప్ప దేవ ఏదైనా నా తండ్రి మీరు మా ఎడలో జరిగించిన మీ చిత్తానుసారంగానే మా జీవితం ఉండే విధంగా నాయన మేము నడుచుకునే విధంగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి నాయన నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు దేవాయ తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవ మీరు బోధించిన ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి నాయన. దేవాయ ఏ విధంగా ప్రార్థన చేయాలని తండ్రి మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు దేవాయ, ఆ విధమైన ప్రార్థన మేము కలిగి ఉండే విధంగా తండ్రి మమ్మల్ని బలపరచండి దేవాయ. మీ చిత్తానుసారాన్ని జరిగించే విధంగా తండ్రి మీ నామాన్ని గణతపరిచే విధంగా దేవాయ మా ప్రవర్తన ఉండేలాగున తండ్రి మమ్మల్ని ఇంకను మీరే బలపరుస్తారని కోరుతూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధురా పరిశుద్ధురా దేవానికి వందనాలు తండ్రి. ఉదయకాలం నుంచి సాయంత్రం కాశీ కాపాడా తండ్రి. అదేవిధంగా కాన్ఫరెన్స్ జరుగుతున్న బ్రదర్స్ కోసం సిస్టర్స్ ప్రార్థన చేస్తున్న ప్రభు, వాళ్ళ కుటుంబాలను ప్రార్థన చేస్తున్న ప్రభు. అదేవిధంగా నీ చిత్తం ద్వారా నిలిచిన సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా నడుచుకునే సహాయం చేయమని, మా చిత్తం కాదు ప్రభు నీ చిత్తం ద్వారా నిలిచిన సహాయం చేయమని నన్ను అప్పగించుకుంటూ ఏ సైకల్లో వేడుకుంటున్నాం తండ్రి.